హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ కాదు పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు కొన్ని పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ లో చాలా మనకు కొత్త కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ ఫైన్ గతంలో చూస్తే కనుక లోకేష్ గారు చాలా విమర్శలు వచ్చాయి తను అసలు పార్టీకే సైడ్ కాదు టీడీపీ లోకేష్ గారి వల్లనే ఓడిపోయిందని చాలా వరకు విమర్శలు వచ్చాయి చాలా మంది ఆపోజిషన్ పార్టీస్ కూడా చెప్పడం జరిగింది కానీ లోకేష్ గారు గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మన పాదయాత్ర కోసం స్టార్ట్ చేయడం జరిగింది పాదయాత్ర వర చేసినప్పటి నుంచి వెళ్ళి లోకేష్ గారికి పార్టీకి ఏ రకంగా మార్పులు చేర్పులు వచ్చాయి లోకేష్ గారి ఏ రకంగా ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం మళ్ళీ చేయబోతున్నారు సార్ ఏమైనా యూజ్ ఉందా సార్ లోకేష్ గారి పాదయాత్ర వల్ల ఇప్పుడు అసలు యాక్చువల్గా లోకేష్ గారు బాగా ఓకే వాళ్ళ తాత ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి వాళ్ళ మామగారు సూపర్ స్టార్ ఇలాంటి పరిస్థితుల్లో అతను టాస్క్ పెద్దది అతను అతను తను తనను తను నిరూపించుకోవాలంటే ఎరీనా చాలా పెద్దది చాలా కష్టం కాంపిటీషన్ ఎక్కువ వీళ్ళందరినీ దాటుకుని ఇతను ఆనాలంటే ఇలాంటి స్టాల్ వార్ట్ పర్సనాలిటీస్ని దాటుకుని ఇతను కనపడాలంటే ఇతను చాలా పెద్ద టాస్క్ అది అతను రెండు వేల తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీకి ఒక ఐడియా ఇచ్చాడు నగదు బదిలీ ఇవాళ దేశం దేశమంత పెద్ద చేస్తున్నారు అవును కదా ఏనాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ముందు అతను పార్టీలోకి ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి అవ్వటం అనేటిదని చాలామంది విమర్శించారు అది నిజమయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆయన మంత్రి పదవి కంటే కూడా పార్టీ పగ్గాలు అప్ప చెప్పు బాగుండేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పార్టీలో అతను ఇంకా ఫుల్గా అతనున్న తెలుగుతేటలకే పార్టీ కార్యకర్తలు ఆదుకోవడానికి వాళ్ళతో మమైకం అవడానికి వీలుండేది పార్టీని గాలికి వదిలేశారు కాబట్టి ఓడిపోయేమనేటువంటి తాళ్ళు నమ్ముతున్నారు సరే అది జరిగిపోయింది గతం గత అతను పార్టీ ఓడిపోవడం అనేటువంటిది లోకేష్ గారు వ్యక్తిత్వాన్ని అతని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ అవ్వడానికి పనికి వచ్చింది అనుకుంటున్నాను నేను ఎప్పుడైతే ఆయన ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కొడుకు కానీ రాజకీయ నాయకుడికి కానీ కానీ జరగనన్ని అవమానాలు ట్రోలింగ్ ఆయన జరిగింది అలాగే రాహుల్ గాంధీ ఇద్దరే ఈ దేశంలో అటువంటిది లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత అతను అలా ఎంచుకున్న సీట్ అలాంటిది మంగళగిరి తెలుగుదేశం పార్టీ పార్టీ ఓసారి రెండుసార్లు గెలిచింది అంతే అక్కడ మిగతాసార్లు పొత్తులో కొన్నిసార్లు బయటకు పోయింది కొన్నిసార్లు ఓటమి ఎదురైంది ఆ కులబలం లేదు అక్కడ అలాంటి చోట అతను అది ఎంచుకోవటమే సాహసం సరే సాహసమే నా ఊపిరి అన్నట్టుగా ఆయన అక్కడ అడిగాడు దెబ్బ తగిలినా కానీ అక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యే పేడెత్తుకుంటున్నాడో ఇప్పుడు మొన్న ఆయన ఎవరో మల్లారెడ్డి గారు పాలు అమ్మాను పూలు అమ్మేను అన్నట్టుగా పేడెత్తాడు పొలం పనులు చేసి ఎన్నిటి పొటోలు అందుతున్నాడు ఆళ్ళరామకృష్ణారెడ్డి లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన అతను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు అక్కడ రోడ్లు వేయిస్తున్నాడు వాళ్ళకి ఏదైనా అన్న క్యాండీలు పెట్టించాడు వాళ్ళ కష్టం సుఖం ఏదో ఉన్నా కానీ వాళ్ళకి వెంటనే ఆదుకుంటున్నాడు ఈ ఎమ్మెల్యే గారు ఏమో పేడెత్తుకుంటాం పిడకలు వేసుకుంటాం ఈ మళ్ళీ ఉన్నాడు ఆఖరికి నాకు ఉద్రబాబు అని రాజీనామా చేసిపోయాడు చివరికి వచ్చాడు ఇక్కడ ఎన్నికలైన తర్వాత ఆయన ఇంకా ట్రోలింగ్ మొదలెట్టారు అప్పుడు అతను తనను తాను మార్చుకున్నాడు క్రమశిక్షణ రూపురేఖ లావణ్యాలు మారిపోయినాయి మాట తీరు మారింది వ్యవహారం మారింది సూదంటు రాయింటి కళ్ళుతో చూస్తుంటే భయమేత ఆడుతున్నాడు అతను ఎవరితోటి బిహేవ్ చేస్తుంటే నెక్స్ట్ డోర్ పిల్లగాళ్ళగా కనిపిస్తున్నాడు మాట తీరు వాళ్ళతో కలివిడిగా కలిసిపోతూ ఉన్నాడు పాదయాత్ర కన్నా ముందే ఒక రకంగా కేడర్కి దగ్గర వేయడం ఎవరికన్నా కష్టం వచ్చిందంటే సోషల్ మీడియాలో చూస్తే కూడా స్పందించాడు చిత్తూరు జిల్లాలో కుర్రోడ్కి ఆటో నడుపుతున్నాడు చని కుర్రోడ్ అని చెప్పి చూసి ఇమీడియట్గా సోషల్ మీడియాలో ట్విట్టర్లోనే అక్కడ చూసి ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు సెటిల్ చేశాడు వాళ్ళ కార్యకర్తలకి చంద్రయ్య వాళ్ళ కుటుంబం కానీ లేకపోతే రమ్య అన్న అమ్మాయి విషయం జరిగే ఒక అమ్మాయికి హత్య జరిగినప్పుడు కానీ ఇలాంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రతి దానికి తను ముందున్నాడు అండగా నిలబడ్డాడు లీగల్ టీంను ముందుకు పెట్టాడు కార్యకర్తలు కాపాడుకోవడంలో విశ్వ ప్రయత్నం చేయడు అందులో సక్సెస్ అయ్యాడు కార్యకర్తల మనసు గెలుచుకున్నాడు ఫస్ట్ నెక్స్ట్ లెవెల్లో పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు చాలామంది విరిచారు వాళ్ళ కా వాళ్ళ పార్టీ నాయకులు కూడా అతను విమర్శించిన వాళ్ళు ఉండేవారు ఇతను మనకు గుదిబండ మనకు బా మనకు బరువు అన్నట్టుగా ఫీల్ అయిన ఉన్నారు కానీ అతను పాదయాత్రను మొదలుపెట్టిన తర్వాత రోజు రోజుకి ప్రజల్లో వచ్చిన ఆదరణ కేవలం అతన్నే ఈ ప్రజలందరూ ఇతను ఇంత వైసీపీ కూడా ఇంత దారుణంగా ట్రోల్ చేశారు కదా ఇతను అలా లేడే చాలా బాగున్నాడుగా బాగా మాట్లాడుతున్నాడు కదా మనిషి కూడా బాగున్నాడు కదా అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది ఆసక్తి పెరిగింది అతను మాట్లాడే తీరు కానీ మమేకమైపోయిన తీరు కానీ వృత్తి విద్యార్థులతో కానీ యువతతో కానీ అలాగే కుల సంఘాలతో కానీ రకరకాల వర్గాలతో అతను కలిసి మాట్లాడిన తీరు వాళ్ళు కన్విన్స్ చేసిన తీరు అనిపించుకున్నాడు చిత్తూరు జిల్లా దాటకుండానే రిజల్ట్ కనపడింది పట్టబొద్దలు ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు గెలుచుకున్నారు అనంతపురం జిల్లా అంటే అలాగే టీడీపీ బలం ఉంటుంది అక్కడ జనం ఆదరణ రావటం మంచి అప్లాజరా రావచ్చింది అతను మంచి అసలు మీడియాలో కవరేజ్ ఉండేది కాదు మెల్లమెల్లగా కవరేజ్ మొదలైంది అతను సెల్ఫీ విత్ లొకేషన్ చాలా పాపులర్ అయింది సెల్ఫీ ఛాలెంజ్ ఇలాంటివన్నీ ఎవరినన్నా వృద్ధులైనా పసిపిల్లలైనా అతను వాళ్ళని దగ్గర తీర్చుకున్న తీరు జనాల్లో ఒక రకంగా ఈ రోడైదాలు తాతలాగా ఉండరా బాబు అనేటువంటి భావనకు వచ్చారు ఇక కర్నూలుకి వచ్చిన తర్వాత కర్నూలులో అతనికి దొరికిన ఆదరణ స్పందన చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు అందరూ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలాగా అక్కడ వీక్గా ఉంది మంచి ఫలితాలు సాధించట్లేదు అలాంటి చోట ఇతనికి తాగడం కడపలో అయితే కడప గడపలో ఇతను ఒక రకంగా తెలుగుదేశం జెండా రబరబలు ఆడించాడు జమ్మల మడుగా జనాల మడుగా అనుకున్నారు ఒక రకంగా జమ్మల మడుగులో చూస్తే ఇవన్నీ రాయలసీమ దాటినప్పటికి నాయుడు కొడుకల్లా నాయకుడు అయిపోయినట్టు వచ్చాడు బయటికి నేను అనుకున్న అప్పుడే ఇతను రాయలసీమ నేల మీద నడవని ఎవరు రా ఖచ్చితంగా పూల మీద నడిపించారు పూల వర్షంలో ప్రజల అభిమాన వర్షంతో తడిసి ముద్దయిపోయాడు అతను నెల్లూరులో సహజంగానే ఉంటుంది ఎందుకంటే కొత్తగా వచ్చారు వాళ్ళు ఎవరో సేతారెడ్డి వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఆ కృష్ణా చేస్తారు పులబోబడి చేస్తారు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా విపరీతమైన ఆదరణ లభించింది కృష్ణా గుంటూరులో ఏం అనుకున్నాం వాళ్ళు ఎలా కొంచెం మెల్లమెల్లగా కొంచెం ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలు అన్నట్టు పట్ల స్లోగా ఉన్నారు వాళ్ళు కానీ కృష్ణా జిల్లా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎప్పుడు మడితే అప్పుడు స్పందించం మేము మేము ఎప్పుడు స్పందించాలి అప్పుడు స్పందిస్తాం అన్నట్టు ఈయన పాదయాత్రని తెల్లవారుజాము వరకు నడిపించారు అది ఒక్క ఇన్టీ రామారావు గారు వల్లే జరిగింది ఆ రోజుల్లో మనం చూసాం ఎన్టీ రామారావు గారు మొత్తం తెల్లవారుజాము దాకా అలా కూర్చుని ఉండేవారు ముసుగులు అది గోదావరి జిల్లాలో గడిగెట్టేటప్పటికి డెఫినెట్గా అక్కడ కొంచుకోట ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తట్టుకోలేక ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఒక పక్కన వారాహి ఒక పక్కన ఈయన ముప్పేట దాని తట్టుకోలేక దీన్ని ఏదో చేయాలరా బాబు అనుకుంటే చంద్రబాబు ఆయన్ని అక్రమ అరెస్ట్ చేశారు దాంతో ఆటోమేటిక్గా పాదయాత్ర ఆగలేదు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు నిద్రలేదు లోకేష్ గారు పాద ఆయన ఆయన సవాళ్ళు ఈ రెడ్ బుక్ వాళ్ళ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇవ్వడమే కూడా ప్రజల్లో కూడా ఆసక్తి రేపు ఈ వాళ్ళు ఏం మాట్లాడతాడు ఈ వాళ్ళు ఏం చేస్తాడు వాళ్ళ మీద సెట్ అయ్యారు అనేటువంటిది కాబట్టి అతను హేళనలో హేళన నుంచి హేళన చిక్కిన శిల్పంలో బయటపడ్డాడు డెఫినెట్గా ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి పెద్ద అసెట్ ఇప్పుడు ఓకే మొన్న యువకులం ముగిలి ముగింపు సభలో అందరు ప్రసంగాల కంటే ఆయన ప్రసంగం అయినట్టు చాలా చక్కగా మాట్లాడేది కేడర్కి ఉత్సాహాన్ని ఊపుని వాళ్ళ ధైర్యాన్ని శౌర్యాన్ని పెంచాడు కాబట్టి లోకేష్ గారికి ఈ విషయంలో మనం ఒక టీడీపీకి మాత్రం కొరవ వదిలిపోయింది వాళ్ళకున్న బెంగ భయం పోయింది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గట్టా అవసరం లేకుండా బానువంద్రబాబు అని అనుకుంటారు ఓకే అది ఇప్పుడు సూపర్ అనమాట Okay, thank you so much.